ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్పాటు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు వచ్చాయి, ఇప్పుడు మూడో పాట రాబోతోంది. ఇప్పటికే మూడో పాటను డిఎస్పీ రెడీ చేశారట. ఆగస్టు 15కి మూడో పాట విడుదల చేస్తారని సమాచారం. ఈ పాట మసాలా సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం నేషనల్ లెవెల్లో ఎంతో విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీలో సాంగ్స్ ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పుష్ప థిరాయ్ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో పుష్ప 2 సినిమాపై మారే అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఫిక్స్ అయిపోయారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దానికి తగినట్లుగానే ఈ సినిమాను ఆగస్టు 15 రిలీజ్ డేట్ను వాయిదా వేసి డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే సినిమా రిలీజ్ వాయిదాకు గల కారణమని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. 3 ఏళ్ల నుంచి పుష్ప 2 పనుల్లోనే బిజీ అయ్యారు. తొలి భాగం భారీ విజయం సాధించడంతో 2వ భాగాన్ని మరింత బాధ్యతగా తీయాల్సిన పరిస్థితులు. దీంతో కథ విషయంలో సుకుమార్ చాలాసార్లు రివ్యూ చేసుకుని అంత పక్కగా అనుకున్నాకే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతూనే ఉంది. సెట్స్ లో చిత్రాన్ని చెక్కుతూనే ఉన్నారు. పర్ఫెక్షన్ విషయంలో సుకుమార్ ఎక్కడా తగ్గరు. రషెస్ చూసుకొని అవసరం మేర రీషూట్స్కి వెళ్తున్నారు. ఈ సినిమా విషయంలో అలా చాలాసార్లు జరిగింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా భారీ లెవెల్లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక కన్నడలో అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా కన్నడ రైట్స్కి సంబంధించి ఓ వార్త టీటౌన్లో వైరల్గా మారింది. కన్నడ హక్కులు 32 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పుష్ప 2 రిలీజ్కి ముందే భారీ హైప్ను క్రియేట్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతి అప్డేట్ వైరల్ అయింది. ఇప్పటికే 2 పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు 3వ పాటని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. 3వ పాట మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ 3వ పాటను రెడీ చేశారట. ఆగస్టు 15న ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉంది. టీజర్ సాంగ్స్తో భారీ అంచనాలు పెంచిన పుష్ప సీక్వెల్ 3వ పాటతో ఎలాంటి రికార్డ్స్ కొడుతుందన్నది చూడాలి. పుష్ప మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.